హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎస్బీఐ క్రెడిట్ కార్డులో మనం స్పెండ్ చేసినటువంటి అమౌంట్, ఏదైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ను ఈఎంఐ రూపంలో ఎలా కన్వర్ట్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ ఆన్ వస్తుంది, ఆల్ మీ క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఎస్బీఐ కార్డు యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు క్రియేట్ చేసుకున్నటువంటి 4-డిజిట్ ఎంపిన్ అనేది ఇచ్చి మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ప్రాపర్గా ఈ యొక్క అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు నేను పిన్ అయితే ఇస్తున్నా. ఇలా పిన్ ఇచ్చిన తర్వాత సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. మీరు కంపల్సరీగా ఈ యొక్క ఎస్బీఐ కార్డు అప్లికేషన్ ద్వారా అయితే మీకు ఈజీ మెథడ్తో అయిపోతుంది. అంటే మీరు డైరెక్ట్గా వెబ్సైట్ ద్వారా కూడా చేసుకోవచ్చు, కానీ ఇది సింపుల్ మెథడ్ అనమాట. ఇది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ యొక్క ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది కదా. ఇప్పుడు సింపుల్గా మనము పే ఇన్ ఈఎంఐ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. పే ఇన్ ఈఎంఐ దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మనం కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది ఇంత ఉంది అనమాట. ఫస్ట్ ఇది ఒకటి ఉంది, తర్వాత రెండోది, మూడోది. ఈ మూడు అమౌంట్ అనేది మనము ఒకటేసారి మూడు కూడా సెలెక్ట్ చేసుకొని కూడా మనం ఈఎంఐలో కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈఎంఐలో కన్వర్ట్ ఎందుకు చేసుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మన దగ్గర ఒకవేళ మనం 1 లక్ష రూపీస్ స్పెండ్ చేసామనుకోండి, 1 లక్ష రూపీ నెక్స్ట్ డ్యూ డేట్ గల మనం కట్టలేకుంటే అయినా కంపల్సరీగా మినిమం డ్యూ వచ్చేసి కంపల్సరీగా 5000 రూపీస్ అండ్ అబౌవ్ మనం పే చేయాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ నెక్స్ట్ మంత్ కూడా మీకు అడ్జస్ట్ కాలేదు అమౌంట్, అప్పుడు కూడా మళ్ళీ 5000 రూపీస్ మీరు అమౌంట్ పే చేయాలి వస్తుంది. అంటే 1 లక్ కనీసం 5000 రూపీస్. అలా మీరు ఓన్లీ మినిమం డ్యూ కట్టుకుంటే దానికంటే కూడా దాన్ని ఈఎంఐలో మీరు కన్వర్ట్ చేసుకున్నట్లయితే మీకు కనీసం ఆ అమౌంట్ అనేది తగ్గుతుంది అనమాట. ఏంటంటే మీరు ఫాల్తుగా ప్రతి నెల కంపల్సరీ మినిమం డ్యూ 5000 కట్టుకునే దానికంటే కూడా దీన్ని ఈఎంఐలో మీరు కన్వర్ట్ చేసుకున్నట్లయితే మీకు ఈఎంఐలో ఏంటంటే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎస్బీఐ క్రెడిట్ కార్డులో చాలా తక్కువ ఉంటుంది అనమాట. 11.90, 12.5 ఇంతే ఉంటుంది పర్ యాన్నం. మీరు ఈఎంఐలో కన్వర్ట్ చేసుకున్నట్లయితే మీకు చాలా ఛార్జెస్ అనేది తగ్గుతాయి అనమాట. మొత్తం ఒకటేసారి మనం 1 లక్ష రూపీ కట్టుకునే దానికంటే దాన్ని ఈఎంఐలో 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ 12 మంత్స్ కానీ పెట్టుకొని మనం ఈఎంఐలో కట్టుకుంటున్నట్లయితే మనకు అమౌంట్ అనేది కొంచెం కొంచెం కనీసం మెయిన్ అవుట్ స్టాండింగ్ అమౌంట్లోంచి కొంచెం కొంచెం మనకు తగ్గిపోతుంది అనమాట. అదే మనం గైనా ఈఎంఐలో కన్వర్ట్ చేయకుండా ప్రతి నెల మినిమం అమౌంట్ అయినా మీరు పే చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది అట్లనే ఉంటుంది అనమాట. అదైతే తగ్గదు. అందుకని చెప్పేసి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఎవరి దగ్గర అయితే టోటల్ చాలా మీరు అమౌంట్ స్పెండ్ చేసింటారనుకోండి మీ కార్డు ద్వారా 1 లక్ష 2 లక్షలు అట్లా, దాన్ని మీరు ఈఎంఐలో కన్వర్ట్ చేసుకోండి. ఈఎంఐలో కన్వర్ట్ చేసుకున్నట్లయితే సింపుల్గా మీకు ప్రతి నెల కొంచెం కొంచెం అమౌంట్ అనేది అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది మీకు తగ్గిపోతుంటుంది అనమాట. ఈఎంఐలో కట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ యొక్క ఈఎంఐ అనేది ఎలా మనం కన్వర్ట్ చేయాలి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 3 అమౌంట్స్ అనేది స్పెండ్ చేసామనుకోండి. ఇందులో సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క 3 అమౌంట్స్ కూడా మొత్తం సెలెక్ట్ అయిపోయాయి అనమాట. ఇక్కడ చూసినట్లయితే చూడండి, టోటల్ అమౌంట్ ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ సింపుల్గా మీరేం చేయాలంటే కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఇందులో సెలెక్ట్ ఆల్ గీ క్లిక్ చేయకుండా మీరు ఓన్లీ సిరి ఒక అకౌంట్నే మీరు ఈఎంఐలో పెట్టుకోవాలి, మిగతా అమౌంట్ నేను ఆన్లైన్లో నేను ఆల్రెడీ కట్టుకుంటానంటే ఓకే, ఇబ్బంది ఏం లేదు. లేదు మన దగ్గర ఏం అమౌంట్ లేదు, నేను మొత్తం ఈఎంఐలో కన్వర్ట్ చేసుకుంటానంటే మాత్రం సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ మీకు సెలెక్ట్ అయిపోతుంది ఈఎంఐలోకి. ఇక్కడ సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ చేయాలన్నమాట. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వస్తుంది చూడండి, 6 మంత్స్ వరకు అయితే మాత్రము మీకు 14.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. అదేగిన 3 మంత్స్ వరకు మీరు టెన్యూర్ గిన పెట్టుకున్నట్లయితే మీకు ఓన్లీ 11.5% మాత్రమే పడుతుంది చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదే 9 మంత్స్ గిన పెట్టుకుంటే 14.75% పడుతుంది. 12 మంత్స్ పెట్టుకుంటే 15.25% పడుతుంది. 18 మంత్స్ గిన పెట్టుకున్నట్లయితే 15.25% ఇలా మీకు పెరుగుతూ వెళ్ళిపోతుంది అనమాట. అదే కానీ 3 మంత్స్ కింద పెట్టుకున్నట్లయితే మీకు 11.5% మాత్రం ఇంట్రెస్ట్ పడుతుంది. ఇక్కడ రికమెండెడ్ వచ్చేసి 6 మంత్స్ వస్తుంది కాబట్టి మనము 13,127 రూపీస్ అయితే మనకు ఈఎంఐ మంత్లీ ఈఎంఐ అయితే వచ్చేస్తుంది. దీనికి ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 755 రూపీస్ 90 పైసే అయితే ప్రాసెసింగ్ ఫీజు అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ
ఇలాగా మీరు కూడా ఈఎంఐ మీరు కన్వర్ట్ చేసుకోవాలంటే కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సింపుల్గా మనము 6 మంత్స్ వరకు పెట్టుకొని ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మనకు అప్లై అయిపోతుంది. ఇప్పుడు సింపుల్గా అప్లై మీద క్లిక్ చేద్దాం. అప్లై మీద క్లిక్ చేసినట్లయితే సారీ అనేవైలబుల్ టు కనెక్ట్ ది ఎస్బీఐ కార్డు సర్వర్. ఇప్పుడు సర్వర్ బిజీ అవుతుంది కాబట్టి మనకి ఇది ఈఎంఐ అనేది రాలేదు. తర్వాత మీరు మీకు కూడా ఇలాగనే ఒకవేళ సర్వర్ బిజీ వస్తున్నట్లయితే మీరు తర్వాత అయినా కూడా ట్రై చేయొచ్చు అనమాట. కానీ ఈఎంఐలకి కన్వర్ట్ చేసుకున్న ప్రాసెస్ మాత్రం సేమ్ ఇదే. మీరు కూడా ఇలాగనే సింపుల్గా మీ దగ్గర అవుట్ స్టాండింగ్ అమౌంట్ చాలా ఉన్నట్లయితే కన్నా మీరు టైం టు టైం కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కంపల్సరీగా దాన్ని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకొని మంత్లీ మంత్లీ కొంచెం కొంచెం అమౌంట్ అనేది మీరు కట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ఎస్బీఐ కార్డులో అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది ఈఎంఐ రూపంలో ఎలా కన్వర్ట్ చేయాలనేది అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.